ఫ్రెండ్స్, ఈరోజు నేను బెండకాయ మసాలా గ్రేవీ చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తినొచ్చు, చపాతీలో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసాక ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోకి కిందే కుడివైపున ఉంటుంది, పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే తెలుస్తుంది. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుని బాగా వేపుకోవాలి. నేను 1/4 కిలో బెండకాయలు తీసుకున్నానండి. ఒక 5 నిమిషాల పాటు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసేసి అదే ప్యాన్లో 1/2 స్పూన్ జీలకర్ర వేసి 1 మినిట్ పాటు వేపుకోవాలి. 2 ఉల్లిపాయల్ని ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా పొడవుగా చీరుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కొంచెం మగ్గబెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసి ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు మగ్గబెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి మరికాసేపు వేపుకోవాలి. ఒక టమాటాని ముక్కలుగా కోసుకుని ఆ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి 1/2 కప్పు పెరుగుని బాగా బీట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. తిప్పుతూ యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత కూడా 2 మినిట్స్ పాటు కంటిన్యూగా తిప్పితే పెరుగు ముక్కలు అవ్వదన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేపి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి ఒకసారి తిప్పేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వాటర్ వేయకుండానే సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని 1 కప్పు వాటర్ వేసి మూత పెట్టేసి వాటర్ అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. స్టవ్ ఆపడానికి 5 నిమిషాల ముందు సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చి చూడడానికి అందంగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసేయచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. బాయ్.